అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వుని మరియు ప్రపంచంలోనే వాసన భరించలేని ఈ కాప్స్ ఫ్లవర్ గురించి తెలుసుకోబోతున్నాం. కాప్స్ ఫ్లవర్ అనేది ప్రపంచవ్యాప్తంలో అతి పెద్ద పువ్వు కింద మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం. ఇది అతి పెద్ద పువ్వు కింద ఉండడమే కాకుండా అతి తక్కువ దొరికే పువ్వు కింద కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ పువ్వులు అనేవి మనం చిగురించడం చూడడం లేకపోతే రెప్పలు విరించడం చూడడం అనేది చాలా కష్టంగా జరుగుతుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి పువ్వుల్ని కూడా మనం ఎక్కువగా అడవుల్లోనో లేకపోతే ప్లాంటేషన్స్ లో మాత్రమే అరుదుగా చూడగలుగుతుంటాం. అయితే ఈ పువ్వుకి చాలానే పేర్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఇది దేశం కొద్దీ ఒక్కొక్క పేరు అనేది పిలుస్తుంటారు. ఎక్కువగా ఇది చాలా తక్కువ దేశాల్లో కనిపెడినా దీన్ని ఎక్కువగా చాలా మంది రాఫిల్సియా పద్మ లేక సుమత్రా అని పిలుస్తుంటారు. అయితే దీని పూర్తి పేరు రెఫ్లీసియా ఎర్ డొనాల్డి. అయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు లేకపోతే భూమి మీద ఉన్న అతి పెద్ద పువ్వు అని చెప్తుంటారు. దీని బరువు 7 కేజీల వరకు ఉంటుంటుంటుంది. అయితే ఇది చాలా అరుదుగా దొరకడం చాలా అరుదుగా పెరగడం ఎక్కువగా ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోని మరియు ఇండోనేషియాలో మనకి కనబడే అవకాశాలు ఉంటాయి. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా జోసెఫ్ అర్నాల్ అనే యూరోపియన్ బయాలజిస్ట్ దాన్ని కనుగొన్నారు. దాని తర్వాత తన పేరుతోటే ఇలాగా రొఫల్సియా అర్నాల్డి అనే పేరుని ఆ పువ్వుకి ఇచ్చారు. అయితే ఈ పువ్వులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ పువ్వుకి ఏ చిగురు ఏ ఆకులు మరియు ఏ ఎర్లు అనేవి ఈ పువ్వుకి ఉండవు. అయితే ఈ పువ్వు ఒక మొక్క నుంచి రాదు, ఇది ఒక పారాసిటిక్ మొక్క లేకపోతే పారాసిటిక్ ప్లాంట్ అని పిలుస్తుంటారు. ఈ పువ్వు అనేది డైరెక్ట్ గా చుట్టుపక్కల ఉండే వేరులు గల్ల ఏ మొక్కకైనా ఆనుకొని నివసిస్తుంటుంటుంది. అయితే ఇది ఎక్కువగా ఇలాగా వేరులున్న మొక్కల వాటి శరీరం నుంచి నీటిని పుష్కలమైన న్యూట్రియన్స్ ని తీసుకొని ఎక్కువగా ఇలాగా వుడ్ వైన్ అనే చెట్లతో నివసిస్తుంటాయి. చెట్ల వైన్స్ కి 10 మాసాల వరకు ఇది ఒక మొగ్గ కింద చెట్లు శరీరం నుంచి కావలసిన పోషక విలువలను తీసుకొని 10 నెలల తర్వాత ఇలాగా పువ్వులాగా విగుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఇది పువ్వులాగా విగుసుకోవడానికి చాలానే గంటల సమయం పడుతుంటుంది. అయితే ఎప్పుడైతే ఇది మొగ్గ నుంచి పువ్వు కింద తయారవుతుందో ఇది పూర్తిగా చుట్టూ ఈ పువ్వు మొత్తం ఎర్రగా వాటి శరీరం మొత్తం పెడల్స్ అనేవి ఇలాగా లెదర్ లాగా కనిపించడం వాటి పెడల్స్ చుట్టూ పెద్ద పెద్ద ఎర్ర కల్లాగా స్పాట్స్ అనేవి తయారవుతుంటాయి. అయితే ఈ పువ్వు వాసన ఎలా వస్తుంటుంటుంది అంటే మామూలు పువ్వులాగా ఈ పువ్వు వాసన సుగంధం అనేది రాదు. ఈ పువ్వుల వాసన అనేది పూర్తిగా దుర్గంధాన్నే వెదజల్తుందని చెప్తుంటారు. ఈ పువ్వు చనిపోయిన శరీరం లేకపోతే చనిపోయిన జంతువు శరీరపు వాసన వస్తుంటుంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా కార్ప్స్ ఫ్లవర్ అంటే చనిపోయిన శవపు పువ్వు అని పిలుస్తుంటుంటారు. అయితే ఈ వాసన అనేది ఎక్కువగా చనిపోయిన లేకపోతే పాడైపోయిన వాసన అనేది మనకి చూపిస్తుంటుంటుంది. దీంతో ఈ వాసనతో ఎక్కువగా ఇవి ఈగల్ని దోవల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. పువ్వు అనేది పాలినేట్ చేయడానికి ఇలాగా పువ్వు ఎక్కువగా దోవల్ని ఈగల్ని అట్రాక్ట్ చేసి ఇలాగా దోవలు ఈగలు భోజనం పైన చనిపోయిన భౌతిక కాయాల పైన భోజనం కోసం వెళ్ళడం లేకపోతే లోపల గుడ్ల పెట్టడం లాంటివి చేస్తుంటాయి. అయితే ఇలాగా ఈగలు వెళ్లడంతో పువ్వు లోపల ఉన్న పాలిన్ అనేది వాటి శరీరాలకు అంటుకొని మళ్ళీ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న క్రాప్స్ ఫ్లవర్ దగ్గరికి వెళ్లి పాలినేషన్ లాంటివి చేస్తుంటాయి. అయితే ఇలాగా క్రాస్ పాలినేషన్ అనేది ఒక మగ క్రాప్స్ ఫ్లవర్ మరియు ఆడ క్రాప్స్ ఫ్లవర్ ఇలాగా క్రాస్ పాలినేషన్ చేయడం వల్ల మాత్రమే ఈ పాలినేషన్ అనేది జరుగుతుంటుంటుంది. ఇవి చాలా అరుదుగా ఉండడం ఇలాగా పాలినేషన్ అనేది చాలా కష్టంగా జరగడంతో విగిసిన ఒక వారంలో చనిపోవడం లాంటివి జరుగుతుంటుంది. దగ్గరగా ఉన్న క్రాప్స్ ఫ్లవర్ ఉండడం వల్ల మాత్రమే ఈ పాలినేషన్ అనేది జరుగుతుంటుంటుంది. ఈ క్రాప్స్ ఫ్లవర్ అనేది ఎందుకు అంత రేర్ గా ఉంటుంది, జనాలు వీటిని చాలా అరుదుగా దొరకడంతో దీన్ని దిలికేసి కింద తినడం, అంతేకాకుండా వీటిని రైతులు వీటిని అడవిలో దొరికిన వాళ్ళు దొరికినట్టే వాటిని తీసుకోవడం, దీన్ని మెడికల్ పర్పస్ కింద వాడడానికి అవుతుందో లేదా అని చాలా మంది ప్రయత్నాలు చేయడం, ఎక్కువగా మనుషులు డిఫారెస్టేషన్ చేయడం వల్ల వెయిన్స్ అనేవి మనకి తక్కువ ఉండడం, దాంతో క్రాప్స్ ఫ్లవర్ అనేది పుట్టడం చాలా అరుదుగా జరగడం లాంటివి జరుగుతుంటుంటుంది. అయితే ఇలాగా క్రాప్స్ ఫ్లవర్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే క్రాప్స్ ఫ్లవర్ బ్లూమింగ్ అనేది చాలా కష్టంగా జరుగుతుంటుంటుంది. దీన్ని చాలా మంది అరుదుగా అడవిలో చూసే అవకాశాలు చాలా రేర్ గా ఉంటుంటాయి. కానీ వీటిని చూడాలంటే రేర్ ప్లాంటేషన్స్ లో వీటిని చూసే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఎక్కువగా ప్లాంట్ విజిటేషన్స్ అనేవి ఉంటుంటుంటాయి. అందుకే ఇలాగా ఈవెంట్ అనేది ఎక్కువగా ఎక్కడైతే రేర్ గా జరుగుతుంటుందో ఇలాగా ప్లాంటేషన్స్ లో జరిగినప్పుడు మనకి ఇంటర్నెట్ లో కనబడే అవకాశాలు ఉంటాయి. ఇది జరగడం కూడా చాలా అరుదుగా జరగడంతో వీటిని చూడడం అనేది జీవితకాలంలో కాస్త కష్టం అనే చాలా మంది చెప్తుంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఇలాగా దుర్గంధాన్ని వెదజల్లే ఇలాగా చనిపోయిన పువ్వుని మీరు
ఎప్పుడైనా చూసారా? లేకపోతే ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ఇంత దుర్గంధపు వాసన వెదజల్లుతుంది అనే విషయాన్ని మీరు మొదటిసారి వినుంటే మీ అభిప్రాయం అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.